नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रवासुलकु आरोग्य सेवा फीजुलनु पेंचे प्रणालिकनु త్వరలో ఆరోగ్య శాఖ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ యొక్క ప్రణాళికలో ప్రవాసులను మూడు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గంలో ప్రైవేటు రంగంలోని కార్మికులు, సూన్ వీసా కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క మొదటి వర్గంలోకి వస్తారు. ఈ వర్గం కోసం ఆరోగ్య బీమాను ఉపయోగించి దమాను హాస్పిటల్ ద్వారా ఆరోగ్య సేవలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే సంవత్సరానికి ఈ యొక్క సూన్ వీసా కలిగిన వారి ఆరోగ్య బీమా ధర మనం చూసుకుంటే సంవత్సరానికి 130 దినారులుగా అధికారులు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ యొక్క రుసుములోనే రోగులకు పరీక్షలు, ఎక్స్రేలు, చికిత్సను అందించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు రెండవ వర్గం కిందికి వస్తారు. అలాగే ప్రభుత్వ క్లినిక్లు మరియు ఆసుపత్రులలో వీరికి చికిత్స అందించనున్నారు. అలాగే ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వారు పనిచేస్తూ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలే వారికి ఆరోగ్య బీమాను అందిస్తాయని చెప్పేసి అధికారులు తెలిపారు. అలాగే మూడవ వర్గం మనం చూసుకుంటే కువైట్కు వచ్చే సందర్శకులు ఎవరైతే ఉన్నారో టూరిస్టులు వారి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం త్వరలో ఆమోదించబడుతూ ఉందని అధికారులు తెలియజేశారు. అందుకనే ప్రస్తుతం తాత్కాలికంగా విజిట్ వీసాలను నిలిపివేయడం జరిగింది. అలాగే కువైట్ లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుత బీమా ప్యాకేజీ కింద లేదా స్వల్ప పెరుగుదలతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వ సౌకర్యాలతో సేవలు కొనసాగిస్తారని చెప్పి తాజా నివేదిక వెల్లడించడం జరిగింది. అలాగే ప్రస్తుతం కువైటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో కువైటి పౌరులకు, గృహ కార్మికులకు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారికి సేవలు అందించనున్నాయి. అలాగే ప్రైవేటు రంగంలో సూన్ వీసా వారు ఎవరైతే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా దమాన్ హాస్పిటల్ని అయితే ప్రారంభించనున్నారు. అలాగే ఈ యొక్క హాస్పిటల్లో చికిత్స పొందాలంటే సంవత్సరానికి ఒక్కొక్క ప్రవాసుడు 130 దినారులు ఆరోగ్య బీమా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కువైట్ ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మునుపటి మాదిరిగే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వ సౌకర్యాలతో చికిత్స పొందనున్నారని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కువైట్ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత వీటిలో మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటాయనేది మనకు పూర్తిగా స్పష్టంగా తెలుస్తుందన్న. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.